ఒకటి. రెండోది వ్యాట్ ఎందుకు ఉండదు ఏవియేషన్లో కానీ రైల్వేలో కానీ 4% ఉంటే మన దగ్గర 22.25. ఇది మూడో వ్యవస్థ అని చెప్పి టోల్ గేట్ అందరికీ ముఖ్యమైన ఎవరు చెప్పలేదు. మన టోల్ గేట్ మన ప్రజా సంస్థ, మనం ప్రజలకు ఉపయోగపడే సంస్థ కాబట్టి టోల్ గేట్ మొత్తం తీసాలి ప్రభుత్వంతో మాట్లాడి టోల్ గేట్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టుకున్నాం టోల్ గేట్లో. నాలుగవది ఏంటంటే మన మొత్తం సిటీలో పట్టి మనకు రైల్వేస్ లేదు కాబట్టి 35 లాక్స్ ప్రజలు మన ఆర్టీసీపై ఆధారపడినది దేని కాబట్టి రైల్వే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చెందలేదు కాబట్టి రైల్వే లేదు. మన బస్సు సౌకర్యాలు బాగా మెరుగుపరిచి రోడ్లు బాగా మెరుగుపరిచి దీనిని డెవలప్ చేస్తే అప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. దీనికోసారికి మేము ఆర్టీసీ జాగ్రత్తగా ఒక తెలంగాణ విపక్షంలో మేము కోల్పోతున్నాము, తెలంగాణలో ఉద్యోగం కోల్పోతున్నాము, తెలంగాణలో ఆఫీసర్స్ కోల్పోతున్నాము. ఆల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 15 మందిగా ఉన్నప్పుడు మేము నలుగురు తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు, దక్షిణ వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళున్నారు. ఇలా అయ్యారు మేనేజ్మెంట్ అంతా మొత్తం కోస్తా ప్రాంతం చేతిలో ఉన్నది కాబట్టి ఇలా మేము మొత్తం తెలంగాణ ఉద్యోగాలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అంత మోసపోతున్నారు కాబట్టి మేము ఒక తెలంగాణ ఆర్టీసీ జాగ్రత్తగా ఏర్పడినాము. దీన్ని మేము ముంగటికి అభివృద్ధి చెందుతాం కష్టపడి తెలంగాణ సాధించిన తర్వాతనే తెలంగాణ ఆర్టీసీ వ్యవస్థను బాగుపరిచి ఉద్యోగాలు మరియు అన్ని మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించగలము.